దాన్ని మనం హెల్త్ కేర్ ఇండస్ట్రీ అని పిలుస్తాము అందులో కేర్ అనేది ఉండాలి కానీ ప్రస్తుతం ఈ వైరస్ సమయంలో కూడా ఇది చాలా వరకు ఒక విధమైన అవకాశవాద వ్యాపారంగా జరుగుతోంది అనిపిస్తుంది వీళ్ళు కేర్ అందించడం లేదు ఈ వైఖరిలో రాబోయే కొన్ని దశాబ్దాలలో ఏమైనా మార్పు వస్తుందని మీరు అనుకుంటున్నారా ధనం సంపాదించడమే లక్ష్యం కాకుండా ఆరోగ్యాన్ని అందించడం లక్ష్యం అవుతుందా చూడండి మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి అదేమిటంటే ఒకసారి మనం ప్రాథమికంగా ఒక తప్పటడుగు వేశాక ఇక ఆ తరువాత మనం మరిన్ని తప్పటడుగులు మాత్రమే వేయగలుగుతాం ఎందుకంటే మనం వెళ్తున్న దిశ సరి కాదు కాబట్టి నేను సరైన దిశ కాదు అని అన్నప్పుడు ఏం చెప్తున్నానంటే మన సంప్రదాయ చూస్తే ఈ దేశంలో లేదా ఈ సంస్కృతిలో మనం నమ్మింది ఏమిటంటే ఈ మూడు విషయాలను ఎప్పుడూ కూడా వ్యాపారంగా మార్చకూడదు ఆరోగ్యం విద్య ఇంకా ఆధ్యాత్మిక ప్రక్రియ ఈ మూడు విషయాలను ఎన్నటికీ వ్యాపారంగా మార్చకూడదు ఇవి వ్యాపారాలుగా మారకుండా ఉండటం కోసం గతంలో ఏం చేశారంటే అప్పుడు పాలిస్తున్న రాజులు ఎప్పుడూ కూడా తగినన్ని నిధులుండేలా చూసేవారు వైద్యులకు అధ్యాపకులకు ఇంకా ఆధ్యాత్మిక ప్రక్రియలకు ఎప్పుడూ కూడా తగినంత ఆర్థిక వనరులుండేవి ఆ రాజ్య స్థితిగతులను బట్టి ఇందుకోసం తగినంత నిధులను కేటాయించేవారు తద్వారా వారు సంపాదించాల్సిన అవసరం ఉండేది కాదు వారు ఆహారాన్ని ఎలా సమకూర్చుకోవాలి ధనం ఎలా సంపాదించాలి అని ఆలోచించాల్సిన అవసరం ఉండేది కాదు రాజ్యమే అవన్నీ సమకూర్చేది సరే ఆ రోజులు పోయే ఇక అలా చేయటం గురించి మనం మాట్లాడడం ప్రస్తుతం మనం మార్కెట్ ఎకానమీలో ఉన్నాం మార్కెట్ ఎకానమీ అంటే ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒకటి చేస్తే తప్ప వారిని ఇంకా వారి చుట్టూ ఉన్న వాళ్ళని పోషించుకోలేరు అయితే అది మీరు ఏ స్థాయి వరకు చేస్తున్నారు అన్నదే ఇక్కడ ప్రశ్న ఇక విషయానికి వస్తే ప్రస్తుతం మనం పాశ్చాత్య వైద్య విధానాన్ని అనుసరిస్తున్నాం ఇది ఎంతో పెద్ద 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 పెట్టుబడులు అవసరమయ్యే వ్యాపారం మీరు ఒక హాస్పిటల్ పెట్టాలనుకున్నప్పుడు ఎంఆర్ఐ మెషిన్ కావాలంటే మరో దేశం నుండి తెప్పించుకోవాలి వేరే దేశాల నుండి ఈ మెషిను ఆ మెషిన్ తెప్పించాలి నాకు తెలిసి ఎందుకంటే నేను అమెరికాలో ఉన్న కొన్ని మెడికల్ మెషిన్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీలను సందర్శించాను ఈ మెషిన్లన్నింటినీ వారు వాటి అసలు ధర కంటే ఐదు వందల రెట్లు అధిక ధరకు అమ్ముతారు వాటిని అంత ధరకు అమ్ముతారు ఎందుకంటే అక్కడ అంతా ఇన్సూరెన్స్ మీద నడుస్తుంది నేను మీకు ఉదాహరణ చెప్పాలి ఒక ఒక అమెరికన్ ఇక్కడికి మా యోగా సెంటర్కి వచ్చాడు ఆయన ఎక్స్బి ఫిఫ్టీ టూ బాంబర్ పైలట్ ఆయన వయసు అరవైకి పైగా ఉంటుంది ఆయన ఇక్కడ ఉన్నప్పుడు ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది ఆయన్ను ఇక్కడ ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకెళ్లాం ఆయనకు వెంటనే ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరమైంది అప్పుడు ఆయనకు మేము ఆ సర్జరీ చేయించాం అది అత్యవసర పరిస్థితి కాబట్టి చేయించాం ఆ తర్వాత ఆయన ఇన్సూరెన్స్ కంపెనీకు కాల్ చేశారు ఆయన ఇన్సూరెన్స్ కంపెనీ కాల్ చేసి ఆయన వాళ్లతో మీకు తెలుసా దీని ఖర్చు దాదాపుగా రెండు లక్షలైంది ఆ రోజుల్లో రెండు లక్షలంటే సుమారుగా నాలుగు వేల డాలర్లు ఈ రోజు అది మరింత తక్కువ కానీ ఆ రోజుల్లో దాదాపుగా నాలుగు వేల డాలర్లు అయింది ఆయన బిల్ ఎంత అయింది ఇన్సూరెన్స్ డబ్బు పొందాలంటే ఏం చేయాలో చెప్పండి ఎందుకంటే నేను బిల్లు కట్టింది ఇండియాలో అన్నాడు ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు అది పర్వాలేదు మీరు అక్కడ సర్జరీ చేయించుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు టెస్ట్ లో ఖర్చు ఎంత అయింది సరే కానీ సర్జరీ ఎంత ఖర్చవుతుంది అని అడిగారు ఆయన లేదు లేదు ఇది సర్జరీ బిల్లే అన్నారు వాళ్ళు అది నమ్మలేకపోయారు ఎందుకంటే అమెరికాలో ఈ సర్జరీకి ఇరవై ఐదు నుండి యాభై వేల డాలర్లు అవుతుంది కానీ ఇక్కడ నాలుగు వేల డాలర్లు మాత్రమైంది మనం దీన్ని లేదు మనం ఎలాగో వెస్టర్న్ మెడిసిన్ వైపే వెళ్లాం మనం దాన్ని నిజంగా ఉంటే ఈ ప్రపంచం అంతటికీ భారతదేశాన్ని ఒక హాస్పిటల్ గా మలిచేవాళ్ళం అప్పుడు మనకు అత్యంత అధునాతన సదుపాయాలు ఉండేవి మనం ఆ పని చేయలేదు మనం దీన్ని కొద్దిపాటిగా చేయగలిగాం ఎందుకంటే హెల్త్ కేర్ ఇండస్ట్రీలో కూడా బాగా ఎదగాలంటే చాలా అడ్డంకులుంటాయి చాలా అడ్డంకులుంటాయి అలా ఉండగా ఇప్పుడు లాభాలు పొందడం లాభాపేక్ష కోసమే పని చేయడం దాని గురించే కదా మీ ప్రశ్నే అవును లాభాలు పొందడం లాభాపేక్ష కోసమే పనిచేయడం చూడండి మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి మనం ఒక హాస్పిటల్ ను ఒక వ్యాపారంగా పెట్టినప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ప్రాథమికంగా అది చట్టపరంగా ఒక బిజినెస్ ఇప్పుడు ఉన్నట్టుండి మీరు అది సేవా కేంద్రంగా మారాలి అంటే వాళ్ళు ఆ పని ఎలా చేయగలుగుతారు ప్రస్తుతం ఇది జరుగుతుంది నేను ప్రస్తుతం మేము ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి చెప్తున్నాను మాకు గ్రామీణ ప్రాంతాల్లో స్కూళ్లున్నాయి ఈ స్కూళ్ళన్ని స్కాలర్షిప్ మీద నడుస్తాయి దాదాపుగా ఎనభై శాతం మంది విద్యార్థులు స్కాలర్షిప్ మీద చదువుకుంటున్నారు ఈ స్కాలర్షిప్ ల కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు విరాళాలు అందిస్తూ ఉన్నారు ఇప్పుడు ఎటువంటి విరాళాలు లేవు ఈ వైరస్ పరిస్థితుల వల్ల అసలు విరాళాలే లేవు కానీ ఇప్పుడు ప్రభుత్వం ఒక చట్టం జారీ చేసింది మీరు టీచర్ల వేతనాలను తగ్గించడానికి వీలు లేదు వాళ్లకు జీతం ఇవ్వాల్సిందే అని స్కూళ్లు నడవడం లేదు ఫీజులు రావడం లేదు విరాళాలు లేవు కానీ మీరు టీచర్లకు పూర్తి వేతనాలు చెల్లించాలి ఎలా చెల్లించాలి అందుకే ప్రైవేట్ స్కూళ్లు తల్లిదండ్రుల నుంచి బలవంతంగా డబ్బులు కట్టించుకుంటున్నాయి మీరు ఇంత డొనేషన్ కడితే కట్టండి లేదంటే మీ పిల్లవాడిని స్కూల్లో నుంచి ఉంటున్నారు వాళ్ళు ఇంతకన్నా ఏం చేయగలరు ఇతరులకు ఇది లాభాపేక్షలా కనిపించొచ్చు కానీ ఇలా కాకుండా మరో విధంగా నిర్వహించడం ఎలా ఇక హాస్పిటల్ వాళ్ళు కొన్ని వందల కోట్లను పెట్టుబడిగా పెట్టారు ఒక్కో హాస్పిటల్ కట్టడం కోసం ఎందుకంటే ప్రతి ఒక్కరూ అక్కడ ఉన్న ఎక్విప్మెంట్ ఇంకా అక్కడి వాతావరణం అచ్చం అమెరికాలో ఉన్న విధంగా ఉండాలని కోరుకుంటున్నారు వారు ఆ విధంగా ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళు భారీగా పెట్టుబడులు పెట్టారు మీరు హాస్పిటళ్లను చూస్తే నేను దేశంలో ఉన్న మంచి ఆసుపత్రుల గురించి మాట్లాడుతున్నాను మీరు లోపలికెళ్ళి చూస్తే మన దేశంలో సామాన్యంగా ఉండే ప్రభుత్వ ఆసుపత్రులు ఆ విధంగా ఉంటాయా ఇవి చాలా ఎక్కువ స్థాయిలో ఉంటాయి అవునా దానికి డబ్బులు ఖర్చు అవుతాయి చాలా హాస్పిటళ్లలో ఉన్న రిసెప్షన్లు అవి ఫైవ్ స్టార్ హోటల్లో ఉన్న రిసెప్షన్ తలపిస్తాయి కాబట్టి వీటన్నిటికీ డబ్బు ఖర్చు అవుతుంది కాబట్టి వారు ఈ రకమైన వ్యాపారాలను నిర్మించినప్పుడు ఉన్నట్టుండి మీరు ఉచితంగా సేవలు అందించడం గురించి మాట్లాడితే అది కూడా రోగులతో నిండిపోయినప్పుడు మీరు చెప్పేది పనిచేయదు ఒకవేళ వారు ఉచిత సేవ అందించాలని మీరు అనుకున్నట్లయితే అప్పుడు వ్యాపారానికి అనుమతి ఇచ్చుండకూడదు ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే ప్రభుత్వ ఆసుపత్రులు ఉచితంగా సేవలు అందిస్తాయి ప్రైవేట్ ఆసుపత్రులు తమ సేవలకు డబ్బులు కట్టగలిగిన వారికి సేవలను అందిస్తాయి కానీ మహమ్మారి రాకను ఎవరూ ముందుగా ఊహించలేదు ఇప్పుడేమో వారు ఉచిత సేవలు అందించాలని మీరు అనుకుంటున్నారు కనీసం వాళ్ళకు ఒక భరోసా ఇవ్వండి మీ జీతాలన్నీ మేము భరిస్తాం ఒక మూడు నెలల పాటు ఉచితంగా సేవలు అందించండి లాభం ఉండదు నష్టం ఉండదు జీతాలు ఇంకా వసతి ఖర్చులు గవర్నమెంట్ భరిస్తుంది ఉచితంగా సేవలు అందించండి అన్ని ఆసుపత్రులకు మూడు నుండి ఆరు నెలల పాటు ఎటువంటి లాభాలు ఉండవు ఒక రూపాయి ఆదాయం రాదు కానీ మీరు నష్టాల్లోకి వెళ్లరు మీరు వారికి ఏదో ఒకటి అందించాలి లేదంటే వాళ్ళు హాస్పిటల్ ని నడపడమేలా కొన్ని ఆసుపత్రులు పాత వేయుండొచ్చు ఇప్పటికే తగినంత సంపాదించుండొచ్చు కానీ కొన్ని ఆసుపత్రులు ఈ మధ్యనే ఎక్కడి నుండో రుణాలు తీసుకొచ్చి కట్టిన వేయ ఉండొచ్చు ఇప్పుడు ఈ మహమ్మారి సంగతి పట్టుకుని ఉచితంగా సేవలు అందిస్తే వాళ్ళు నష్టాల్లోకి వెళతారు వాళ్ళు నష్టాల్లోకి వెళ్లినప్పుడు ఎవరైనా వారిని పైకి లాగుతారా లేదు వాళ్ళు దివాలా తీస్తారు అందుకే మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే అది విద్యా సంస్థ అయినా లేదా ఆసుపత్రి అయినా అది ఏదైనా సరే అది ఒక వ్యాపారం అయినప్పుడు అది లాభాల మీదే ఆధారపడి ఉంటుంది దాన్ని మరి ఏ విధంగానూ నడిపించటం సాధ్యం కాదు ఏది లాభం పొందటం ఏది లాభాపేక్ష అంటే మీరు కిటికీకి ఎటుపక్క నుండి చూస్తున్నారు అన్న దాని మీద ఆధారపడుతుంది ఒకరేమో తాము మనుగడ సాగించాలంటే ఇది తప్పనిసరి అనుకుంటారు కానీ ఇతరులు వారు ఏమీ లేకుండానే కొనసాగించవచ్చు అనుకుంటారు ఆ విధంగా పనిచేయి నేనేమంటున్నానంటే ప్రస్తుతం నగరాల్లో ప్రస్తుతం ఏ స్థాయికి చేరుకున్నారంటే ఇక హాస్పిటళ్లలో బెడ్స్ లేవు ప్రజలు ఇక్కడికి అక్కడికి తిరిగి తిరిగి చనిపోతున్నారు ప్రభుత్వాలు అన్ని ఆసుపత్రులకు కాకపోయినా కనీసం ఎక్కడైతే నూటికి నూరు శాతం మీ ఆసుపత్రిని మేము వాడుకుంటున్నాం అంటున్నారు అక్కడ వారితో జీతాలను మేము ఇస్తాం ఈ మూడు నాలుగు లేదా ఎన్నైతే అన్ని నెలల పాటు అన్ని వసతుల ఖర్చులు మేము చూసుకుంటాం డబ్బు తీసుకోకుండా ఉచితంగా సేవలు అందించండి అంటే వారు ఖచ్చితంగా అలా చేస్తారు కానీ వారికి ఎటువంటి హామీలు ఇవ్వకుండా మీరు సేవ చెయ్యండి సేవ చేయండి అంటే అలా రాజకీయ పరమైన ఒత్తిడి ఉన్నప్పుడు మీరు ఏదో ఒకటి చెప్పేస్తే అలా పనులు జరగవు ఎందుకంటే అది ఒక వ్యాపారం వాళ్ళు దాన్ని నడిపించాలి కాబట్టి నేనేం చెప్తున్నానంటే దేశాల కూటమిలో మనం ఒక కనీస సమంజస స్థాయిలో ఉండాలని మీరు అనుకున్నప్పుడు మనం సమస్యను కూలంకషంగా పరిశీలించడం చాలా ముఖ్యం అప్పటికప్పుడు ఏదో ఒకటి చెప్పేయడం కాదు ప్రజల్ని నిందించడం కాదు మరెవర్ను నిందించడం కాదు ప్రస్తుతం మీరు ఒక లా సంస్థను నడిపిస్తున్నారు ఈ కోవిడ్ సమయంలో నేను ఏదైనా కేసుతో మీ దగ్గరకు వస్తే మహా అయితే నాకు ఏదైనా కొద్దిగా డిస్కౌంట్ ఇవ్వమని బతిమాలగలను నేనేమి చెల్లించను అనడం కుదరదు ఎందుకంటే మీరు మీ సంస్థను నడపాలి కదా కాబట్టి ప్రతి రంగంలోనూ ఈ సమస్య ఉంది ఇలాంటి సమస్య ఉన్నప్పుడు మనం దీన్ని కూలంకషంగా చూడడం అవసరం కాని వీటన్నిటికీ ఒక సరళమైన పరిష్కారం ఏమిటంటే భారతదేశంలో మన సొంత ఆరోగ్య పరిష్కారాలు మనకున్నాయి ఎన్నో దీర్ఘకాలిక రోగాలకు పరిష్కారాలున్నాయి వీటిని ముందుకు తీసుకురావాలి మనం అమెరికా హెల్త్ కేర్ పద్ధతిలో వెళ్తున్నాం మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే అమెరికా హెల్త్ కేర్ విలువ ఎంతంటే మూడు పాయింట్ రెండు ట్రిలియన్ డాలర్లు ఒక సంవత్సరానికి సరేనా వారి జనాభా మనలో నాలుగో వంతు మూడు వందల యాభై మిలియన్ ప్రజలకు వాళ్ళు మూడు పాయింట్ రెండు ట్రిలియన్ డాలర్లు ఖర్చు పెడుతున్నారు నా ఉద్దేశంలో ఇలా చేయడం అనేది అన్నింటికన్నా అతిపెద్ద ఘోరం ఎందుకంటే ఒక సంపన్నమైన దేశంలో ఎన్నో రకాల పౌష్టిక పదార్థాలు అందుబాటులో ఉన్న దేశంలో అంతమంది ఎందుకు అనారోగ్యంగా ఉన్నారు అన్నది నాకు అర్థం కాదు మూడు పాయింట్ రెండు ట్రిలియన్లు అంటే అది మన దేశ ఎకానమీ కంటే ఎక్కువ ఒకటి పాయింట్ మూడు లేదా ఒకటి పాయింట్ నాలుగు బిలియన్ ప్రజల బడ్జెట్ అంత డబ్బుని ఇంకా అంతకన్నా ఎక్కువ డబ్బుని కేవలం మూడు వందల యాభై మిలియన్ ప్రజల వైద్యానికి ఖర్చు పెట్టడం అనేది నా దృష్టిలో మానవాళి పట్ల వారు చేస్తున్న నేరం ప్రతి చిన్న విషయానికి ఈ విధంగా డబ్బు ఖర్చు పెడుతున్నారు మరోపక్క చాలా మందికి కనీస పౌష్టికత అందడం లేదు భారతదేశంలో దాదాపు ముప్పై శాతం మంది పౌష్టికాహారం అందడం లేదు పరిస్థితి ఇలా ఉన్నప్పుడు ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం గ్రామాల్లో పెట్టుబడులు పెట్టాలి మనకు సంప్రదాయ పరమైన వైద్యం ఉంది ప్రతి చిన్న విషయానికి మనం డాక్టర్ దగ్గరకు పరిగెత్తన అవసరం లేదు సర్జరీను మరేదో అవసరమైనప్పుడు మీరు ఆస్పత్రికి అల్లోపతి డాక్టర్ దగ్గరికి వెళ్లొచ్చు మిగిలిన సాధారణ విషయాలను మన వైద్య శాస్త్రంతో పరిష్కరించుకోవచ్చు మనం యోగా ప్రక్రియలను తప్పనిసరి చేయాలి మీకు యోగా నచ్చకపోతే మీరు పరిగెత్తాలి మీరు ఈత కొట్టాలి పరిగెత్తాలి ఏదో ఒకటి చేయాలి మీరు ఏమీ చేయకుండా ఒక బంగాళ దుంపలాగా కూర్చుని వైద్య వ్యవస్థ మిమ్మల్ని చూసుకోవాలి అనుకుంటే అది జరిగే పని కాదు ఆరోగ్యం అనేది వ్యక్తిగత బాధ్యత ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు వైద్యుడి దగ్గరికి వెళ్తాం కానీ ఆరోగ్యంగా ఉండడం అనేది మన బాధ్యత ముందు అతి చిన్న వయసు నుంచే ప్రజలకు తెలిసేలా చేయాలి మీరు ఆరోగ్యంగా ఉండడం అనేది మీ బాధ్యత అది మీ డాక్టర్ బాధ్యత లేక ప్రభుత్వ బాధ్యత కాదు అసలు ఈ విషయమే వారిలో ఇంకా నాటుకుపోలేదు వాళ్లలో ఇది నాటుకునేలా మనం చెయ్యాలి మనం ఇలా చేయకపోతే ఆరోగ్యవంతమైన దేశం ఉండదు నేను అమెరికా దేశం ఉదాహరణ ఎందుకు ఇచ్చాను అంటే వారికి ఎన్నో రకాల పౌష్టికాహారాలు ఎన్నో విధాలుగా జీవించగల అవకాశాలు ఉన్నాయి అయినప్పటికీ అంతమంది అనారోగ్యంగా ఎందుకున్నారు మీకు అన్ని ఎంపికలు ఉన్నప్పుడు మీరు ఆరోగ్యంగా ఉండటం అనేది సులువైన విషయం అవ్వాలి అవునా కానీ మీరు అన్ని తప్పు ఎంపికలు చేసుకుని ప్రభుత్వమో ఇన్సూరెన్సో లేక కంపెనీనో మిమ్మల్ని చూసుకోవాలి అని అనుకుంటారు దానికి ఖర్చు ఖర్చవుతుంది మనకి అమెరికా ప్రమాణాల ప్రకారం వెళ్లేంత తాహతుందా అది నమ్మసఖ్యమైందేనా ఎందుకంటే మనం సదుపాయాలను వారిలాగా కల్పిస్తూ పోతున్నాం ఏదో ఒకరోజు మీరు ఈ నూట ఇరవై కోట్ల జనాభాకు అమెరికా దేశం లాంటి హెల్త్ కేర్ అందించడం సాధ్యపడుతుందని నమ్ముతున్నారా అంటే కేవలం హెల్త్ కేర్ కోసం మీ వద్ద పన్నెండు లక్షల కోట్లుండాలి ప్రస్తుతం మన ఎకానమీ లక్ష్యం ఐదు లక్షల కోట్లకు చేరుకోవడం సరేనా హెల్త్ కేర్ కే పన్నెండు లక్షల కోట్లంటే ఇక ఎప్పటికి చేరుకుంటాం రెండు వందల సంవత్సరాలైనా అది సాధ్యపడదు అది వాస్తవికతకు చాలా దూరంగా ఉంది పైగా ఈ దేశ ప్రజల ఆరోగ్యాన్ని చూసుకునే విధానం అది కాదు మనం ఇది తీసుకురావాలి అందరి జీవితాల్లోకి యోగాను తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది దాన్ని కూడా అందరూ వివాదాస్పదం చేస్తున్నారు యోగా అనగానే మా మతం యోగాను ఒప్పుకోదు అంటారు సరే మీ మతం యోగాను ఒప్పుకోకపోతే కనీసం పరిగెత్తండి ఒక కొండెక్కండి ఆరోగ్యంగా ఉండడానికి మీ శరీరాన్ని ఉపయోగించి ఏదో ఒకటి చేయండి కానీ మీరు ఏమీ చేయకుండా ఇక ఆ తరువాత ఇటువంటివన్నీ మీరు కావాలనుకుంటే ఎంతో పెట్టుబడి పెట్టిన ప్రైవేట్ ఆసుపత్రులు మీకు ఉచితంగా సేవ చేయాలంటే అలా కుదరదు ప్రస్తుతం ఏ ఆసుపత్రిని అయితే గవర్నమెంట్ పూర్తిగా తన చేతుల్లోకి తీసుకోవాలి అనుకుంటోందో వారిని ఇరవై ఐదు శాతం ఉచితంగా సేవలు అందించమని అడగచ్చు నూరు శాతం ఉచితంగా పనిచేయాలంటే అవసరమైన జీతాలు ఇంకా ఖర్చులను భరించి మూడు నుండి ఆరు నెలల పాటు ఎటువంటి లాభాలు తీసుకోవద్దని చెప్పండి పర్లేదు వాళ్లకున్న అప్పులకు వడ్డీలను ఆపండి వడ్డీ లేకుండా ఆ లోన్లను ఒక ఆరు నెలల పాటు ఆపండి ఇలా చేయడం సరి అయింది లేదంటే అది జరిగే పని కాదు ఇప్పుడేమో వాళ్లు పేషెంట్లను పిండేస్తున్నారు మృతదేహాలను కూడా ఇవ్వడం లేదు ఎన్నో ఘోరమైన విషయాలు జరుగుతున్నాయి సరేనా ఎన్నో ఘోరమైన విషయాలు జరుగుతున్నాయి కేవలం ఎందువల్లంటే మనం ఒక సమస్యను ఇంకా దాని పరిష్కారాన్ని కూలంకషంగా చూడడం లేదు ఏదో ఇక్కడ అక్కడ అతుకులు వేయాలని చూస్తున్నాం నా మాటలు దురుసుగా అనిపిస్తే దయచేసి క్షమించండి కానీ ప్రస్తుతం పరిస్థితి అంత ఘోరంగా ఉంది